హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజున మీకు కార్తీక మాసం ప్రారంభ మరియు ముగింపు తేదీలు అలాగే కార్తీక మాసంలో ఎన్ని సోమవారాలు వచ్చాయి అలాగే కార్తీక మాసం యొక్క విశిష్టత అన్ని విషయాల గురించి మీకు పూర్తిగా చెప్తాను ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి ముందుగా తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల మనకి కార్తీక మాసం అనేది వస్తుంది ఈ నెలలో అయితే పౌర్ణమి రోజున కృతికా నక్షత్రంతో చంద్రుడు కలిసి వస్తుండో ఆ రోజున అంటే ఆ నెలకి మనం కార్తీక మాసంగా పిలుస్తాము ఈ కార్తీక మాసం అంటే శివుడికి విష్ణుకి ఇద్దరికి ప్రీతికరమైన మాసంగా చెప్తారు ఈ కార్తీక మాసంలో స్నానాలకు వివిధ వ్రతాలకు శుభప్రదమైనదిగా భావిస్తారు అయ్యప్ప దీక్ష ఈ నెలలోనే ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు లక్ష బిల్వార్చనలు చేస్తారు ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహ దోషాలు తొలగిపోతాయి తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో పూజిస్తే ముక్తిదాయకమని శాస్త్రాలు చెబుతున్నాయి ఈసారి కార్తీక మాసం ఎప్పుడు వచ్చింది అనే విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మనకి కార్తీక మాసం అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖున కార్తీక శుక్ల పాడ్య బుధవారం అనేది ప్రారంభమవుతుంది అలాగే నవంబర్ ఇరవై మూడు బుధవారం అమావాస్యతో ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుంది ఈ సంవత్సరంలో కార్తీక మాసంలో మనకి నాలుగు సోమవారాలు అనేవి వచ్చాయి అవి ఎప్పుడు ఎప్పుడు వచ్చినవి అనేవి ఇప్పుడు చూద్దాము మనకి మొదటి సోమవారం అక్టోబర్ ముప్పైవ తారీఖున కార్తీక శుక్ల సప్తమి అనేది ఉంటుంది అలాగే రెండవ సోమవారం వచ్చేసి నవంబర్ ఏడవ తారీఖున ఉంటుంది ఈ రోజున చతుర్దశి కార్తీక శుక్ల చతుర్దశి ఉంటుంది ఈ రోజునే మనకి తోరణం అనేది జరుగుతుంది అంటే పౌర్ణమి తిథి అనేది రాత్రి సమయంలో ఉంది కాబట్టి తోరణం అనేది ఏడవ తారీఖున చేస్తారు మనకి ఎనిమిదవ తారీఖున పౌర్ణమి ఉన్నప్పటికీ కూడా రాత్రి సమయంలో పౌర్ణమి తిథి అనేది ఎనిమిదవ తారీఖున లేదు కాబట్టి ఏడవ తారీఖున తోరణం అనేది చేస్తారు తర్వాత మూడవ సోమవారం నవంబర్ పద్నాలుగవ తారీఖున వస్తుంది కార్తీక బహుళ షష్ఠి రోజునే ఉంటుంది ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని కొలవటం చాలా మంచిది తర్వాత నాలుగవ సోమవారం వచ్చేసి నవంబర్ ఇరవై ఒకటవ తారీఖున ఉంటుంది కార్తీక మాసంలో వచ్చి బహుళ ద్వాదశి ఈరోజు సోమవారం ప్రదోష వ్రతం రెండూ కలిసి వచ్చాయి కాబట్టి ఈ రోజున కార్తీక మాసంలో సో సోమ ప్రదోష వ్రతం కాబట్టి ఈ రోజున శివుడికి అభిషేక అర్చనలు బిల్వాచనలు దీపదానం ఇలా అన్ని కార్యక్రమాలు చేయటం వలన శివుని అనుగ్రహం అనేది మనకు తప్పనిసరిగా కలుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో చేయవలసిన పనులు చేయకూడని పనులు గురించి ఇప్పుడు చూద్దాము కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం చాలా పుణ్యప్రదం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పవిత్ర నది లేదా ఇంట్లో గంగా జలంతో స్నానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది విష్ణువు అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ మాసంలో తులసిని పూజించడం వల్ల విష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పనిసరిగా లభిస్తుంది ఈ మాసంలో దీపదానం చేయడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం శారదా పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు దీపదానం చేయాలి ఇది ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును కలిగిస్తుంది కార్తీక మాసంలో నేలపైనే నిద్రించాలని నియమం ఉంది ఇలా చేయడం వల్ల మనిషి మనసులో పవిత్రమైన ఆలోచనలు వస్తాయని చెబుతారు అంతేకాదు కార్తీక మాసంలో బ్రహ్మచర్య వ్రతం కూడా పాటించాలి ఇన్ని నియమాలను తూచా తప్పకుండా పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా విష్ణువు అనుగ్రహంతో పాటు వారు మరణం తర్వాత మోక్షాన్ని పొందుతారు అలాగే ఈ మాసంలో వచ్చే పండగల విషయానికి వస్తే ఈ మాసంలోనే మనకి ఆరో తారీఖున ఆకాశ దీప ప్రారంభం ఉంటుంది బాలి పౌడ్యమి ఈ రోజే ఉంటుంది అలాగే అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖున యమద్వితీయ భగిని హస్త భోజనం అంటారు దీనినే రోజే మనుషుల మా జనన మరణాలను లెక్క వేసే చిత్రగుప్తి జయంతి కూడా ఈరోజే ఉంటుంది అలాగే అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున నాగుల చవితి ఉంటుంది నవంబర్ నాలుగవ తారీఖున ప్రబోధిని ఏకాదశి ఉంటుంది నవంబర్ ఐదవ తారీఖున క్షీరాబ్ది ద్వాదశి ఉంటుంది నవంబర్ ఆరో తారీఖున వైకుంఠ చతుర్దశి ఉంటుంది నవంబర్ ఏడవ తారీఖున మనకి తోరణం ఉంటుంది నవంబర్ ఎనిమిదవ తారీఖున కార్తీక పౌర్ణమి ఉంటుంది నవంబర్ తొమ్మిదవ తారీఖున కృతికా దీపోత్సవం అనేది కృతికా నక్షత్రం ఉంటుంది కాబట్టి కృతికా దీపోత్సవం జరుపుతారు నవంబర్ పదవ తారీఖున బృహద్ గౌరీ వ్రతం జరుపుతారు ఈరోజున దేవిని పూజించటం చాలా మంచిది అలాగే నవంబర్ ఇరవై ఒకటవ తారీఖున సోమవారం ప్రదోషవ్రతం ఉంటుంది కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం ప్రదోషవ్రతం ఉంటుంది కాబట్టి శివుడిని ఆరాధించడం చాలా మంచి పని అలాగే ఇరవై రెండవ తారీఖున శివరాత్రి ఉంటుంది ఇరవై మూడవ తారీఖున సర్వేశాం అమావాస్య అంటే ఈ రోజుతో కార్తీక మాసం అనేది పూర్తి అవుతుంది నవంబర్ ఇరవై నాలుగవ తారీఖున పోలి స్వర్గం ఉంటుంది ఈ రోజున మనం పోలితల్లిని స్వర్గానికి సాగనంపుతారు అలాగే ఈ రోజున చేసిన దీపదానం కానీ ఏదైనా ఏ దానమైనా సరే ఈ కార్తీక మాసంలో మొత్తం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది సార్ కదా కార్తీక మాసం యొక్క విశిష్టత అలాగే కార్తీక మాసంలో ఎన్ని సోమవారాలు వచ్చాయి ఏ పండగలు ఏమిటి ప్రారంభ మరియు ముగింపు తేదీల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి